కొద్ది క్షణాల్లో వెలువడనుంది. ఇటీవల ఆదిలాబాద్ సమత అత్యాచారం హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష పడడంతో హాజీపూర్ హత్యల కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును సత్వర విచారణ కోసం నల్గొండలో ప్రత్యేకంగా పోక్సో కోర్టును ఏర్పాటు చేసి 3 నెలలుగా విచారించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాసరెడ్డి దారుణాలు తెలుగు రాష్ట్రాలను షాక్కి గురిచేశాయి. తాజా అప్డేట్స్ను మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి వెంకట్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసు నిరూపణ జరిగింది. న్యాయమూర్తి కూడా దీనికి సంబంధించి ఏమైనా చెప్పుకుంటామని చెప్పేసి కూడా శ్రీనివాసరెడ్డిని అడిగాడు. కానీ తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారు, తనకు ఎలాంటి పాపం లేదు. తర్వాత ఇంకో ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి తనను ఎలాగైనా కేసు నుంచి గట్టించే విధంగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు నిరూపణలో భాగంగా అందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే హాజీపూర్లో లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను మైనర్ బాలికను ఎక్కించుకొని పోవడం, తర్వాత ఏదైతే తన బావి దగ్గర తీసుకెళ్లి అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆ బావిలోనే వాళ్ళని పాతి పెట్టడం అనేది ఈ సందర్భంలో దాదాపుగా శ్రావణి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ లభించినటువంటి ఆధారాలు, తర్వాత సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఈ కేసులో అని చెప్పేసి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా దాదాపు 10 నెలల పాటు ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోర్టులో ఈరోజు దీనికి సంబంధించి కేసు విచారణ మరికొద్ది చేపట్లో తుది తీర్పు వెలువడింది. ప్రస్తుతం మనకు సంబంధించి కొంతమంది ఇక్కడ జిల్లాకు సంబంధించిన అడ్వకేట్లు ఉన్నారు. ఈ కేసు ఏ విధంగా మొదటి నుంచి కొనసాగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. చెప్పండి. సరే, 10 నెలల తర్వాత ఈ కేసు ఈరోజు తుది తీర్పు వచ్చింది. ఎలాంటి ఇప్పటిదాకా మీరు చూశారు, ఎలాంటి వాదనలు జరిగాయి కోర్టు? ఈ హాజీపూర్ వరుస హత్యల కేసులో దాదాపు మీరు చెప్పినట్టుగా 10 నెలలుగా సాగుతూ ఉంది. దాదాపు 102 సాక్ష్యాలు ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 150 మంది సాక్షులు ఉండే, దాంట్లో 102 మంది సాక్షులను పోలీసు వాళ్ళు ప్రవేశపెట్టారు. దాంట్లో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మెయిన్గా ఈ కేసులో ఏంటంటే ఐ విటెస్ అనేది ఎవరు లేదు, చూసిన వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు చాలా కష్టపడి దీంట్లో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ వీటన్నిటితోటి 102 సాక్షులు కోర్టులో ఈ 10 నెలలుగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి కోర్టు దగ్గర వాయిదాలు తొందరగా కేసు పూర్తి చేయాలనే ఉద్దేశంతోటి చాలా తొందర వాయిదాలు దగ్గర వాయిదాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తుది తీర్పు కోసం ఈరోజు వాయిదా ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు శ్రీనివాసరెడ్డిని కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత జడ్జి గారు మరి ఆయనను 3 కేసుల్లో కూడా వరుసగా 1 కేసు తర్వాత 1 కేసులో మరి నీ మీద ఈ 3 కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు పెట్టిన కేసులన్నీ కూడా రుజువు అయినాయి, సాక్ష్యాలు కూడా అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మరి దీంట్లో నువ్వేం చెప్పుకుంటావు ఈ తీర్పు ప్రకారం అని చెప్పినప్పుడు ఆయన మాకు మేము చూసిన కోర్టు అబ్జర్వేషన్ ప్రకారం అయితే అడ్వకేట్స్గా ఆయన ఎలాంటి పశ్చాత్తాపం అయితే మాకు కనపడలేదు, కేవలం ఏడుస్తున్నట్టుగా నడుస్తున్నారు తప్ప కళ్ళకు నీళ్ళైతే రావట్లేదు. సరే, ఏదేమైనా కూడా సాక్ష్యాలు బలంగా సాక్ష్యాలు ఉన్నాయి, మరి ఇటు పోలీసు వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ కానీ బలంగా సాక్ష్యాలు చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పి సరైనటువంటి ఆధారాలతోటి నిరూపించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద ఈ కేసును పరిగణించమని కూడా ప్రాసిక్యూషన్ కోర్టు వారిని కోరడం జరిగింది. దాని ప్రకారంగానే జడ్జి గారు ఈరోజు మరి తుది తీర్పు కోసం ఇవ్వడం, మరి దాంట్లో ఆయనను ప్రశ్నలు అడిగినప్పుడు నాకు ఈ నేరం చేయలేదు, నేను పోలీసు వాళ్ళను బలవంతంగా కొట్టి ఒప్పించారు కేసులన్నీ కూడా, తర్వాత ఊర్లో మా ఇల్లు కూలగొట్టారు, తర్వాత నా భూములన్నీ లాక్కున్నారు, మా తల్లిదండ్రులను అన్నవదులు అందరినీ కూడా ఊరి నుంచి వెళ్ళగొట్టారని చెప్పాడు. మరి దాని తర్వాత మా తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఎవరు లేరు, నేనే చూసుకోవాలి, నేను నేనేం చేయలేదు, నా మీద పోలీసు వాళ్ళు కావాలని భూమిలో పంచాయతీలు వేరే పంచాయతీలతోటి వాళ్ళతో కేసు పెట్టించారు, వాళ్ళు కేసు పెట్టారు అని చెప్పి అమాయకంగా మాట్లాడడం జరిగింది. కానీ కోర్టు ఆయన అమాయకత్వాన్ని కానీ ఆయన చెప్పిన దాన్ని ఏది కూడా పరిగణలోకి తీసుకోలేదు. పూర్తిగా నేరం చేసినట్టుగానే ఆయన మీద అభియోగాలు కానీ సాక్ష్యాలు కానీ ఉన్నాయి, కాబట్టి తుది తీర్పు మరో దాదాపు 1.5 గంట సేపట్లో తుది తీర్పు రాబోతూ ఉంది. బహుశా మేము అనుకుంటా ఉన్నాం న్యాయవాదులు ఆయనకున్న సాక్ష్యాలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి ఆ సాక్ష్యాలు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా బహుశా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాం. మీరే చెప్తారు, 3 మైనర్ బాలికలే ఫోక్సో చట్టం కింద ఒక కేసు నమోదు చేసిన తర్వాత నేరం నిరూపణ అనేది జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది తీర్పు అనేది, ఏ విధంగా ఉండబోతుంది? జిల్లా కోర్టులో స్పెషల్ జ్యూరిస్డిక్షన్ కింద పోక్సో కేసెస్ ఏదైతే నడుపుతాయో దానికి స్ట్రాంగ్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి జ్యుడిషియల్ ఆఫీసర్కి.
అదొకటి నంబర్ పాయింట్. నంబర్ ఇంకోటి నంబర్ టూ పాయింట్ ఏంటంటే, ఈ ప్రస్తుత తరుణంలో ఇప్పుడు ఆడవారి మీద జరుగుతున్న ఇట్లాంటి అఘాయిత్యాలని అరికట్టాలంటే న్యాయస్థానాలు బలహీనురాలైన ఆడవారికి తరఫున నిలబడి ఇట్లాంటి శిక్షలు అనేది పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగితే రాను కాలంలో సమాజంలో ఇలాంటి నేరాలు జరగకుండా మనం అదుపులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకేంటంటే ముఖ్యంగా ఇలాంటి చిన్న మైనర్ బాలికలపై అఘాయిత్యాలు చేసి ఇలాంటి డ్రగ్ అబ్యూజ్ అయ్యి వాళ్ళు అడిక్షన్ అయ్యి వాళ్ళు కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు అనేది వాళ్ళకు ఒక ఒక వైపు నుంచి ఒక లెసన్ లాగా అవుతుంది. అందుకే మా ఉద్దేశంలో ఏంటంటే ఎలాగో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అఫెన్సెస్, ఆ ఎస్టాబ్లిష్ అయిన అఫెన్సెస్కి రీసెంట్గా సమత కేసులో కూడా ముగ్గురు ముదాయిలకి నిందితులకి మరణశిక్ష విధించారు. మరి దీంట్లో కూడా డెత్ సెంటెన్స్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు కాసేపట్లో మనం తీర్పు చూడబోతున్నాం. ప్రాసిక్యూషన్ యొక్క వాదన నెగ్గినట్టుగా, అంటే ఇతని ఏడల మూడు నేరాలు కూడా రుజువైనట్టుగా కూడా కోర్టు వారు పరిగణించారు. అదేవిధంగా నేరం గురించి ఏమైనా చెప్పుకుంటావా అని చెప్పి అన్నప్పుడు కూడా తను ఈ పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులో ఇరికిచ్చారు, భూమి విషయాలు అని చెప్పి చెప్పాడు. ఆయన కోర్టు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. త్వరలో బహుశా కొన్ని గంటలు అతను తీర్పు వెలువడిన అవకాశం ఉంది. అయితే ప్రాసిక్యూషన్ తరఫున ఇది ఒక అసాధారణమైన కేసుగా పరిగణించి ఉరిశిక్ష వేయాలని చెప్పి తన యొక్క వాదన వినిపించారు. మర్రి శ్రీనివాసరెడ్డి తరపు వాదనలు కనుక మనం చూస్తే ఇతని మీద అక్రమంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు, ఇతని కేసు నుండి విముక్తి చేయాలని చెప్పి అన్నారు. కానీ తీర్పు యొక్క తుది అంగంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ విషయాలు కనుక మనం చూస్తే న్యాయమూర్తి మొదటి అదనపు జిల్లా జడ్జి, మహిళల బాలలపై జరిగే నేరాల ప్రత్యేక విచారణ న్యాయమూర్తి ఎస్వి నాథిరెడ్డి గారు ఈ యొక్క తీర్పును త్వరలో వెలువరించబోతున్నారు. ఆయన తన అభిప్రాయంలో ఏం చెప్పాడంటే ఇతని మూడు నేరాలు కూడా రుజువైనట్టుగా తన తెలియజేయడం జరిగింది. శిక్షను త్వరలో అంటే వితిన్ హాఫ్ అన్ అవర్ అట్లా మనం శిక్ష ఏం జరుగుతుంది కూడా చూడవచ్చు. చూడండి, హాజీపూర్ మూడు బాలికల హత్య కేసులో ఈరోజు తుది తీర్పు రాబోచున్నది. ఇంతకుముందే జడ్జి గారు నేరస్తుని అడగడం జరిగింది. అతను ప్రతిదానికి ఒక సమాధానం ఏంటంటే, నేను నేరం చేయలేదు, నన్ను పోలీసు వాళ్ళు ఇరిగించారు, అదేదో కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తుది తీర్పు వస్తుంది, బహుశా జీవిత ఖైదీ పడవచ్చు, ఉరిశిక్ష కూడా పడవచ్చు. చూడవచ్చు ఈ ఫోక్స్ చట్టాల్లో ఇప్పుడు మనీష కావచ్చు, శ్రావణి కావచ్చు, కల్పన, ఈ ముగ్గురు మైనర్లే కదా. అయితే తీర్పు ఈ ముగ్గురిది ఏ విధంగా ఉండబడ్డా, అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుందిగా, ఎలా ఏ విధంగా అంటే మూడు కూడా నేరాలు ఒకే రకంగా జరగబడ్డాయి. ఇందులో అతను కిడ్నాప్ చేయడము, వాళ్ళను రేప్ చేయడము, మర్డర్ చేయడము, తర్వాత ముగ్గురు కూడా బావిలో పడేసి పూడబెట్టడం జరిగింది. కేసులో ఆయన చేసినటువంటిది ఏంటంటే రిపీటెడ్గా అఫెన్స్ను సేమ్ ఒకే విధంగా చేశాడు తప్ప డిఫరెంట్గా ఏం చేయలేదు. ఒక కేసులో మర్డర్ చేశాడు, ఒక కేసులో రేప్ చేశాడని కాదు, మూడు కేసులలో కూడా వాళ్ళని ట్రాప్ చేయడం, వెహికల్ మీద గీచుకపోవడం, రేప్ చేయడం, ఆ తర్వాత చంపేయడం, ఆ బావిలో పూడబెట్టడం, ఈ మూడు రకం కేసులు కూడా ఇదే పనిచేశాడు అతను. కాబట్టి మూడు కేసులు కూడా జడ్జిమెంట్ ఒకే రకంగా ఉంటుంది తప్ప డిఫరెంట్గా ఉంటుందని మేము అనుకోవట్లేదు. చూడవచ్చు ఈ కేసులకు సంబంధించి బాధితులకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇన్ని రోజుల అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు, శిక్ష సరైన శిక్ష అమలు చేసిన తర్వాత అది వెంటనే అమల్లోకి రావాలి. ఈ విధంగా కాలయాపన చేయడం వల్ల ఒక నిర్భయ కేసు అదే విధంగా ఉండిపోయింది. తర్వాత సమత కేసు విషయంలో ఎలాంటి తీర్పు వచ్చినా కానీ అది జరుగుతుందో జరగట్లేదు అనేది వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ ఈ శిక్ష ఖరారైన తర్వాత ఇది వెంటనే అమలు చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా చూపిస్తుంది, ఎలా ఉండబోతున్నాయి మన ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఏ రకంగా అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అపాయింట్ చేసేసి కాన్స్టిట్యూట్ చేసి, ఏ రకంగా అయితే స్పీడ్ ట్రయల్ కండక్ట్ చేసి శిక్షలు విధిస్తున్నారో అదే రకంగా అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ కొత్త చట్టాలు అమలులోకి తెచ్చి మరి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన ఎట్లయితే శిక్షలు ఖరారు చేస్తున్నారో అలాగే దాని అమలు కూడా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఏంటంటే రివిజన్ అపీల్స్ అనేది కాలయాపన చేయకుండా ఉండడం అనేది ఈరోజు సగటు భారతీయుని ఆలోచన. ఇప్పుడు ముఖ్యంగా మహిళల గురించి నిర్భయ కేసులో కూడా శిక్ష విధించి ఇంతకాలమైనా దాని అమలుకు మళ్ళీ చాలా కాలయాపన జరుగుతుంది. వారు ప్రెసిడెంట్ దగ్గర అపీల్ అని, మళ్ళీ సుప్రీంకోర్టు రివిజన్ అని ఇలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి బాధితుల కుటుంబ వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నారు. మరి అలాంటి ప్రక్రియ ముందు రావద్దు అంటే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన ఎలాగైతే శిక్షలు ఖరారు చేస్తారో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిన అలాగే అమలు చేసే ఒక తీర్మానం అనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే.
ఎందుకంటే ఇది ఇప్పుడు హాజీపూర్ కేసులా, ఇంతకుముందు మీరు ఒక అడిగింది ప్రశ్న, మరి ఇలా ఒకటే రకమైన కేసెస్ చేస్తే దాన్ని మోడీస్ ఆపరెండి అంటారు లీగల్ టర్మినాలజీలో. ఆ మోడీస్ ఆపరెండి ఏంటంటే ఏ క్రైమ్ ఏ నేరం చేసినా ఒకటే విధానంగా చేసే ఒక పద్ధతిని పసిగట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేరస్తుడు ఎవరు అని పసిగట్టే ఇంటెలిజెన్స్ ఇవ్వాలి రేపు ఉన్నది. ఆ ఒక ప్రొసీజర్, ఆ యొక్క పద్ధతులు ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ ఇంత రుజువు అయింది. ఇప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్ అయినా డిఎన్ఏ టెస్ట్ అయినా ఇలాంటి ల్యాబొరేటరీ టెస్ట్ ఆధారంగా కూడా, ఎందుకంటే సగటు భారతీయుడు ఎవరైతే ఉంటారో మరి దీంట్లో సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చి చెప్పడానికి వెనకాడే పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు నాకెందుకు శత్రుత్వం అని. మరి అలాంటప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇలాంటి డిఎన్ఏ పద్ధతులు ఏదైతే ల్యాబొరేటరీ టెస్ట్ పరీక్షలు ఏదైతే చేస్తారో దాని ఆధారంగా శిక్షలు సైంటిఫిక్ బేసిస్ మీద శిక్షలు ఖరారు చేసే ఒక ఛాన్స్ ఇప్పుడు చాలా పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ అమలు కూడా త్వరతరగతిన పూర్తి చేస్తే మరి బాధితుల కుటుంబాలు ఇంకా మరి రానున్న కాలంలో కూడా ఇలాంటి విక్టిమైజేషన్ అనేది మనం అరికట్టొచ్చని, ఆ విక్టిమైజేషన్ని అరికట్టించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా సమయం ఆసన్నమైంది. దీనికి ఇప్పుడు పత్రికా తరపు నుంచి అయినా జర్నలిస్ట్ సోదరులు కూడా ఇలాంటి విషయాల్ని చాలా సహకరిస్తున్నారు. మరి అందరి యొక్క సహకారంతోనే ఇలాంటి కేసెస్కి చివరి దశ తుది దశలో వచ్చింది కాబట్టి ఆ క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుందా అనేది, ఆ జడ్జి గారు పోక్సో చట్టం అనేది చాలా కఠినమైన చట్టం అది, ఆ చట్టంలో అంత తేలిగ్గా ఎవరికి అక్విటల్స్ అనేది ఉండవు, ఎందుకంటే దానికి ఒక స్పెషల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అదే విధానాలని మనం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాను. చూడవచ్చు హాజీపూర్ కేసు సంబంధించి దాదాపుగా 300 మందిని సాక్షులుగా విచారించడం జరిగింది, కానీ ఇక్కడ న్యాయస్థానంలో మాత్రం 101 మందికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయడం జరిగింది. వారందరి వాంగ్మూలకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డికి కూడా వినిపించడం జరిగింది. నేరం చేయడానికి కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ రోజు జరిగిన సంఘటనలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, వీటన్నిటి ఉన్నాయి. దీని మీద నీకు సమాధానం ఏం చెప్తామని కూడా జడ్జి వివరంగా అడగడం జరిగింది. దీనికి సంబంధించి తనకు తల్లిదండ్రులు ఉన్నారు, వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది. మరో విధంగా ఈ కేసులో అనవసరంగా తనను ఇరికించారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మరోవైపు న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదన నిరూపించడం జరిగింది. ఇది మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తుంది.